పిల్లలు, ఈ చాప్టర్ లో మనం షేప్స్ గురించి నేర్చుకుందాం. సర్కిల్, సి ఫార్ సర్కిల్. సర్కిల్ అనేది ఒక సింపుల్ షేప్ లో ఉంటుంది. చుట్టూ వేసే ఈ పాయింట్స్ సెంటర్ పాయింట్ నే ఆధారపడి ఉంటాయి. ఈ పిక్చర్ లో మీరు చూసే ఈ బాల్ సర్కిల్ షేప్ లోనే ఉంది. కోన్, సి ఫార్ కోన్. కోన్ అనేది ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ చేసి సర్క్యులర్ బేస్ తో కలవాల్సింది. ఈ పిక్చర్ లో మీరు చూస్తున్న ఈ చెట్టు కోన్ షేప్ లో ఉంది. సిలిండర్, సి ఫార్ సిలిండర్. సిలిండర్ అనేది ఒక సర్క్యులర్ బేస్ తో స్టార్ట్ చేసి పైన ఒక సర్క్యులర్ సర్ఫేస్ తో ఎండ్ అవ్వాలి. ఈ పిక్చర్ లో చూస్తున్న ఈ ల్యాంప్ సిలిండర్ షేప్ లోనే ఉంది. హెక్సగోన్, హెచ్ ఫార్ హెక్సగోన్. హెక్సగోన్ షేప్ అంటే సిక్స్ ఎడ్జెస్ తో ఉంటుంది. ఈ పిక్చర్ లో చూస్తున్న ఈ కార్పెట్ హెక్సగోన్ షేప్ లో ఉంది. ఓవల్, ఓ ఫార్ ఓవల్. ఓవల్ అనేది గుడ్డు షేప్ లో ఉండాలి. ఈ పిక్చర్ లో చూస్తున్న ఈ బీడ్స్ ఓవల్ షేప్ లో ఉంది. రెక్టాంగిల్, ఆర్ ఫార్ రెక్టాంగిల్. రెక్టాంగిల్ కి ఫోర్ సైడ్స్ ఉంటుంది. ఈ పిక్చర్ లో చూస్తున్న ఈ క్విల్ట్ రెక్టాంగిల్ షేప్ లో ఉంది. స్క్వేర్, ఎస్ ఫోర్ స్క్వేర్. స్క్వేర్ అనేది నాలుగు పక్కల ఒకే రకంగా ఉంటుంది. ఈ పిక్చర్ లో చూస్తున్న ఈ ఫ్రేమ్ స్క్వేర్ షేప్ లో ఉంది. ట్రయాంగిల్, టీ ఫార్ ట్రయాంగిల్. ట్రయాంగిల్ కి త్రీ సైడ్స్ ఉంటుంది. ఈ పిక్చర్ లో మీరు చూస్తున్నది ఒక ట్రయాంగిల్.